హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు లెర్నింగ్ అరబిక్ ఇన్ తెలుగు అదేనండి అరబిక్ నేర్చుకోండి తెలుగులో ఫ్రెండ్స్ ఈరోజు తారీఖు ఐదు రెండో నెల రెండు వేల ఇరవై అండి ఫ్రెండ్స్ ఈరోజు మనం గల్ఫ్లో వార్తలు చూద్దాం అయితే గల్ఫ్ వార్తలు కన్నా ముందు మనకు కొన్ని జాబ్ రిక్వెస్ట్లు ఎక్కువ అవుతున్నాండి ఈ మధ్యన అంటే చాలామంది మిత్రులు లోకల్లో ఉండి గల్ఫ్ దేశాల్లో ఉండి వాళ్ళకి జాబులు లేక ఇబ్బంది పడుతుంటారు కదా సొంత విజాలతో సొంత విజాలతో వచ్చే వాళ్ళకి కొంచెం ముందు అది విషయం చెప్తారండి అన్న ఒక మిత్రుడు మెసేజ్ పెట్టారండి అన్న నేను కోవిడ్కి వచ్చి వన్ ఇయర్ త్రీ మంత్స్ అయ్యింది ఇంకా పని లేదు ప్లీజ్ అయినా ఎక్కడైనా పని ఉంటే చెప్పండి ఎయిటీన్ నెంబర్ విజా ఫోటో డిజైనింగ్ చేస్తా అంటే అతను ఫోటో డిజైనర్ అండి అతను ప్లీజ్ ఇటువంటి ఫీల్డ్లో ఎవరైనా మిత్రులు ఉంటే కనుక ప్లీజ్ కొంచెం పని ఉంటే కనుక చెప్పండి ఫోటో డిజై ఫోటో డిజైనింగ్ పనిలో వన్ ఇయర్ త్రీ మంత్స్ అయింది ఇంకా పని తోటలేదు అంటే బ్రదర్ ఎలా ఉంటున్నారు బ్రదర్ మీరు మాకు శాలరీ ఐదో దాసం రావాల్సిన శాలరీ ఏడు ఎనిమిది దాదాపు వస్తేనే మేము గేర్తో పోయి గింజ పోతూ ఉంటాం మీరు ఒక సంవత్సరం మూడు నెలల నుండి శాలరీ లేకుండా ఎలా ఉన్నారు బ్రదర్ మీరు నిజంగా గ్రేట్ అండి మీరు ఫ్రెండ్ నెక్స్ట్ ఇంకోకతనండి అన్న అన్న నమస్తే నా పేరు శైలు అన్న హౌస్ కీపింగ్ జాబ్స్ ఉంటే కొద్దిగా ఒక వీడియోలో చెప్ప చెప్తారా ప్లీజ్ అన్న నేను ప్రస్తుతం దుబాయ్లో ఉన్న కంపెనీ దుబాయ్లో ఉన్న కంపెనీ శాలరీ ఇస్తలేదు టూ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ మీ వీడియోస్ కంటిన్యూ చూస్తా ఇతను మిత్రుడు దుబాయ్లో ఉన్నాడంటండి హౌస్ కీపింగ్ వర్క్ చేస్తారంట ఇతను ఆల్రెడీ టూ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉందంట ఇతనికి ప్రీస్ ఫ్రెండ్స్ ఎవరైనా హోటల్ మేనేజ్మెంట్ హోటల్ సైడ్ ఏమైనా మన మిత్రులు ఎవరైనా ఉంటే కనుక ఆఫీసులు కానీ హోటల్ సైడ్ కానీ కొంచెం మీ దగ్గర వర్క్ ఉంటే స్పందించండి మన తెలుగు మిత్రుడు లేక ఇబ్బంది పడుతున్నాడు అండి ఫ్రెండ్స్ ఇంకో విషయం నెక్స్ట్ ఇంకో మిత్రుడు అడుగుతున్నారండి హాయ్ బ్రో మా బ్రదర్ టూ మంత్స్ నుంచి రూమ్లో ఉన్నాడు డ్రైవర్ సెవెన్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ బిఫోర్ టూ ఇయర్స్ హౌస్లో వర్క్ చేశాడు టూ మంత్స్ అయింది బయటకు వచ్చి ట్వ ట్వంటీ నెంబర్ వీజా ప్లీజ్ హెల్ప్ మీ ఇది కోవైత్ అండి ఇది ట్వంటీ నెంబర్ వీజాతో ఒక మిత్రుడు ఉన్నారంట రెండు నెలల నుంచి వర్క్ లేదంటే ప్లీజ్ ఎక్కడైనా డ్రైవింగ్ ఆల్రెడీ నేను ఈరోజు లెర్నింగ్ అరబిక్ అని తెలుగు నా ఫేస్బుక్ పేజ్లో రెండు డ్రైవర్ జాబ్స్ కోసం పెట్టానండి బ్రదర్ మీరు ట్రై చేయండి ఐ హోప్ మీరు జాబ్ దొరికే అవకాశం ఉందండి జాబ్ ఉంటే ఇంకో మిత్రుడు కామెంట్ పెట్టారండి జాబ్ ఉంటే చెప్పండి బ్రో టైల్స్ వర్క్ చేస్తాను ఇంతకుముందు కాల్ చేశాను రిప్లై ఇవ్వలేదు కాజిని కాజిమ వీజాతో హెల్ప్ మీ ఈ మిత్రుడు టైల్స్ ఉంటే ఇళ్లలో టైల్స్ ఉంటాయి కదా టైల్స్ ఫిట్ చేస్తారు కదా ఆ ఫిట్ చేసే పని చేస్తారంటండి ఇతను కాజిమీ వీజాతో ఉన్నాడంట ఇతనికి కూడా జాబ్ లేదండి సో ప్లీజ్ మిత్రులు ఎవరైనా ప్లీజ్ స్పందించండి ఎందుకంటే పని లేకపోతే ఎంత ఇబ్బందో గల్ఫ్లో ఉన్న మిత్రులకి మనం ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు ఎందుకంటే ఒక్క నెల శాలరీ రాకపోతే ఎన్ని ఖర్చులు లేకపోతే ఎన్ని ఇబ్బందులు ఉంటాయో మనకు తెలియదు కాదు సో ప్లీజ్ ఎవరి దగ్గర వర్క్ ఉండే స్పందించి కొంచెం మెసేజ్ పెట్టండి కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్ ఇప్పుడు మనం ప్రజెంట్ ఫస్ట్ కోవిడ్లో కోవిడ్లో వార్తలు చూద్దామని కోవిడ్లో వార్తలు ఒక గుడ్ న్యూస్ అని చెప్పాలి కొత్తగా లైసెన్స్ తీసుకున్న వాళ్ళకి అదేంటంటే చూడండి మనం ఒక కోవిడ్కి వచ్చి లైసెన్స్ తీసుకోవాలంటే మన ఇండియా ఇండియన్ లైసెన్స్ ఇండియన్ నెంబర్స్కి తీసుకెళ్ళి ఇది ఒరిజినల్ లైసెన్స్ అని చెప్పి ఆమోదించి ఒక పేపర్ ఇస్తారు ఎఫ్డిబిట్ ఇస్తారు అది తీసుకుని మళ్ళీ కోవిత వెళ్ళి అక్కడ పేపర్ తీసుకుని ఆ తర్వాత కేఎంసీ వెళ్ళి అప్లై చేయాలి అయితే ఇప్పుడు అటువంటి ఈ ఇండియన్ అంబాసి పేపర్ ఒకటి కోవిత అంబాసిడీ పేపర్ ఒకటి అవసరం లేదని చెప్పి ఈ ట్రాఫిక్ డిపార్ట్మెంట్ ఒక న్యూస్ అప్డేట్ అవుతుందండి సో ఇది ఇది ఓ విధంగా గుడ్ న్యూస్ అని చెప్పాలి కొత్తగా కొత్తగా వచ్చే వాళ్ళకి ఓకే ఫ్రెండ్స్ నెక్స్ట్ ఇంకో విషయం అండి చెప్పొచ్చు లేదు తెలియదు కానీ కానీ తెలియాలండి ఎందుకంటే హవాలీలో ఒక టీనేజ్ అమ్మాయిని కిడ్నాప్ చేసేసి రేప్ చేసి మళ్ళీ వదిలేశారంటండి పాపం అమ్మాయి పరిస్థితి ఏం బాగోలేదంట చూడండి గల్ఫ్ దేశాల్లో ఇంత కఠినమైన చట్టాలు ఉన్నాయి అయినా కూడా ఇక్కడ కూడా ఆడవాళ్ళకి సెక్యూరిటీ లేదు ఈ ఎందుకంటే ఎక్కువ అందరి దృష్టి అజనబి బయట బయట నుంచి వచ్చి ఆడవాళ్ళ మీద ఎక్కువ ఉంటుందండి ఎందుకంటే ఇలా వీళ్ళు ఏం చేసినా ఏ ఏం చేసినా ఎలా ఏడిపించినా కూడా ఎవరో పెద్దగా అడగరు ఎంత అంతవరకు ఎందుకు కట్టుకున్న భర్తే వచ్చి గొడవపడి కాపాడలేని పరిస్థితి అండి ఒక్కోసారి ఇక్కడ అందువల్ల ఈ మన ఆడవాళ్ళు ఎవరు ఉంటే స్పెషల్గా సింగిల్ సింగిల్గా వెళ్ళకుండా కొంచెం గ్రూప్ గ్రూపులుగా వెళ్ళండి సెలవులకు వెళ్ళేటప్పుడు బయట తిరిగేటప్పుడు ఎందుకంటే మనం మన ఇండియాలో అనుకుంటున్నారు గల్ఫ్ దేశాలని చట్టాలు రావాలి గల్ఫ్ దేశాలని చట్టాలు రావాలని చెప్పి ఒక్కోసారి ఇక్కడ కూడా కొందరు 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 ఆడవాళ్ళకి రక్షణ లేదు సో టేక్ అండి స్పెషల్గా ఆడవాళ్ళు చెప్తున్నాను జాగ్రత్తగా ఉండండి ఎందుకంటే ఎప్పుడు ప్రమాదం ఏ నుంచి వస్తుందో ఎవరికి తెలియదు ఎవరు ఊహించలేరండి మన జాగ్రత్తలో మనం ఉండేవి ఫ్రెండ్స్ నెక్స్ట్ నిన్న తొంభై రెండు మందిని పోలీసులు అరెస్ట్ చేశారండి వీజాలు వీజాలు సరిగా లేని వాళ్ళని ఒక వీసా ఉండి వేరే పని చేస్తున్న వాళ్ళని అరెస్ట్ చేశారు అది ఎయిర్పోర్ట్ టర్మినల్ టు కొత్త ఎయిర్పోర్ట్ కడతారు కదా అక్కడ అరెస్ట్ చేశారండి తొంభై రెండు మందిని అరెస్ట్ చేశారు మరి అలా సాపలు పంపించి ఏర్పాట్లు చేస్తారనుకుంటా నెక్స్ట్ అండి ఇంకో విషయం ఏంటంటే ఒక కువైతి ఆమెకి ఫోన్ వచ్చిందనమాట వాట్సాప్లో ఫోన్ వచ్చింది ఫోన్ వచ్చి ఆమెతో మాట్లాడుతూ మాట్లాడుతూ అనమాట ఆమె అకౌంట్లో నుంచి తొమ్మిది వందల యాభై దినాలు కట్ అయిపోయాయి తొమ్మిది వందల యాభై దినాలు కట్ అయిపోయింది చూడండి ఎంత వాళ్ళు ఏ విధంగా డబ్బులు సంపాదించడానికి ఎంత తెలివితేటలు ఉన్నాయి జనాలకి సో జాగ్రత్త అండి ఇలాంటి ఫేక్ కాల్తో ఎక్కువసేపు మాట్లాడడం కూడా ప్రమాదమే నెక్స్ట్ పిలిపిన వాళ్ళకి కోవెత్తి వాళ్ళకి ఒక అగ్రిమెంట్ కుదిరి కుదిరిందండి కుదిరిందండి నెక్స్ట్ ఇంక నుంచి పిలిపిన వాళ్ళ మీద ఎవరి మీద ఎటువంటి అకత్యాలు జరగకుండా అని చెప్పి పిలిపిన కోవెత్తి వాళ్ళు కూడా అగ్రి అయ్యారు వాళ్ళ అగ్రిమెంట్ అగ్రిమెంట్లో పిలిపిన వాళ్ళకి శాలరీ ఎంత ఉండాలి వాళ్ళు ఎన్ని గంటలు పని చేయాలి వాళ్ళ వాళ్ళ పాస్పోర్ట్ వాళ్ళ దగ్గరే ఉండాలి వాళ్ళ సివిల్ ఐడి వాళ్ళ దగ్గరే ఉండాలి వాళ్ళకి సెలవు ఉండాలి నెక్స్ట్ వాళ్ళు తినే తిండి కోసం మొత్తం అన్ని మెన్షన్ చేశారంట ఓ విధంగా ఫిలిపీన్స్ వాళ్ళకి గుడ్ న్యూస్ అని చెప్పాలి మన ఇండియా గవర్నమెంట్ కూడా కొంచెం స్టిచ్ చేస్తే చాలా మంచిదండి ఎందుకంటే మన వాళ్ళు కూడా కొంత ఇబ్బంది పడుతున్నారు కాబట్టి నెక్స్ట్ ఇంకో విషయం ఏంటి ఫ్రెండ్స్ ఇది దుబాయ్ అండి దుబాయ్లో ఒక వన్ ఇయర్ అబ్బాయికి లాటరీ తగిలిందండి ఒక మిలియన్ దిరమ్స్ ఒక మిలియన్ దిరమ్స్ ఒక ఒక సంవత్సరం బాబుకి లాటరీ తగిలిందంటండి నిజంగా అబ్బాయి చిన్నప్పుడు ఛాన్స్ కొట్టేశాడు వాళ్ళ డాడీ అబ్బాయి పేరు మీద రాసి లాటరీకి టికెట్ ఇచ్చాడంటే అతనికి లాటరీ తగిలిసింది అదృష్టం అంటే ఇలా ఉండాలండి పుడుతూ పుడుతూనే ఇలా అదృష్టం తెచ్చుకోవాలి ఇలాగ గల్ఫ్ వచ్చి ఇబ్బంది పడకుండా తర్వాత ఈసీ ఈసీఎన్ఓ ఈసీఎన్ఓ అనే పెట్రోలియం సంస్థ ఈ రెండు వేల ఇరవై ఇరవైలో ఇరవై రెండు పెట్రోల్ బంకులు స్టార్ట్ అయిపోతుందండి పెట్రోల్ స్టేషన్ స్టార్ట్ అయిపోతుంది మన వాళ్ళకి ఎవరికైనా కొత్తగా జాబ్ దొరికే అవకాశం ఉంది దీనివల్ల నెక్స్ట్ షార్జా పోలీసులు పబ్లిక్ కోసం ఒక వాట్సాప్ నెంబరు ఇచ్చారండి అదేంటంటే జీరో సిక్స్ ఫైవ్ సిక్స్ డబల్ త్రీ డబల్ త్రీ త్రీ జీరో సిక్స్ ఫైవ్ సిక్స్ డబల్ త్రీ డబల్ త్రీ త్రీ అండి ఈ వాట్సాప్ నెంబర్కి ఏదైనా సమస్య ఉంటే వాట్సాప్ నెంబర్ మెసేజ్ పెట్టొచ్చు తర్వాత అండి దుబాయ్లో గోల్డ్ రేటు ట్వంటీ టూ క్యారెట్ గోల్డ్ రేటు నూట డెబ్బై ఐదు ధిరమ్స్ అండి ట్వంటీ టూ ట్వంటీ టూ క్యారెట్ గోల్డ్ రేటు నూట డెబ్బై ఐదు దిరమ్స్ ట్వంటీ ఫోర్ క్యారెట్ గోల్డ్ రేటు నూట ఎనభై ఎనిమిది ధిరమ్స్గా ఉందండి ఈరోజు తర్వాత సౌదీ వెళ్దామండి సౌదీలో స్పా స్పాన్సర్స్ ఉంటారు కదండి స్పాన్సర్స్ కాళ్ళు లేని వాళ్ళు నడవలేని వాళ్ళ కోసం ఆ పని వాళ్ళు వాళ్ళ దగ్గర పని చేయడానికి ఎవరైనా మారుతుంటే వాళ్ళకి నా ఈ నకలి కఫలా కానీ వీసా చేంజ్ కానీ ఫీజే ఉండదని చెప్పి ఒక న్యూస్ వచ్చిందండి దాంతోపాటు సౌదీ వాళ్ళకి ఫార్మా సెక్టర్స్ ఏవైతే ఉంటాయో ఫార్మా సైడ్ మెడికల్ మెడిసిన్ సంబంధించిన సెక్టర్ సైటు సైడు పనిచేసే కోవి సౌదీ వాళ్ళకి చాలామందికి పనులు ఖాళీగా ఉండడం వల్ల ఆ పోస్టులో ఫార్మా సెక్టర్లో కోవితి వాళ్ళని కోతి వాళ్ళు సౌదీ వాళ్ళని ఎక్కువగా భర్తీ చేయాలంటున్నారు నెక్స్ట్ అండి ఇంతకుముందు ఒక సౌదీ వ్యక్తి సౌదీ భార్య అతని భార్యకి విడాకులు ఇవ్వాలంటే ఆమె 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 లేకుండానే కోర్టుకు వెళ్ళి విడాకుల పేపర్ తీసుకుని వచ్చేసి చేసుకునే చేసే అవకాశం ఉంది కానీ ఇక్కడ నుంచి ఎలా లేదండి విడాకులు సౌదీ వ్యక్తి సౌదీ ఆమెకి విడాకులు ఇవ్వాలంటే ఆమె కూడా కోర్టులో ఉండాలి ఉంటేనే విడాకులు తీసుకునే అవకాశం ఉంది నెక్స్ట్ రియాద్లో పోలీసులు అండి కొందరు అజినాబీలను అరెస్ట్ చేశారు అదేంటంటే వాళ్ళు ఏం చేస్తున్నారంటే రైస్ ఉంటుంది కదా రైస్ రైస్ బ్యాగుల్లో బ్రాండెడ్ రైస్ బ్యాగుల్లో రకం రైస్ మిక్స్ చేసేసి వాళ్ళు రైస్ బ్యాగ్ ప్యాక్ చేసి మార్కెట్కి ఎక్స్పోర్ట్ చేస్తున్నారంటండి అందు వాళ్ళని అజినాబీని అరెస్ట్ చేశారు వాళ్ళ దగ్గర పంతొమ్మిది వేల ఐదు వందల రైస్ బ్యాగులు కూడా స్వాధీనం చేసుకున్నారు కొందరు చూడండి నార్మల్గా అప్పులు తీసుకుని చిన్న చిన్న కేసుల్లో జైల్లో ఉంటారు కదండి అలాంటి వాళ్ళని విడుదల త్వరలో విడుదల చేస్తారంట నుండి నెక్స్ట్ వీల్చేర్లో కాలు లేకుండా వీల్చైర్లో ట్రావెల్ చేసి ఉంటారు కదండీ షాపింగ్ కంపెనీ షాపింగ్లో కానీ బయట అక్కడికి కానీ చైర్లు తోసుకుంటూ వెళ్తారు కదా అలాంటి వాళ్ళ కోసం సౌదీ గవర్నమెంట్ స్పెషల్ పార్కింగ్ ఉండాలి చైర్లో వచ్చే వాళ్ళకి స్పెషల్ గేట్స్ కూడా ఉండాలి వాళ్ళ కోసం స్పెషల్గా డోర్లు ఉండాలి దాంతోపాటు వాళ్ళు డబ్బులు డ్రా చేసుకోవడానికి ఏటీఎంస్ కూడా స్పెషల్ ఏటీఎంస్ ఉండాలి కొంచెం హైట్ తక్కువలో ఉండి స్పెషల్ ఏటీఎంస్ ఉండాలని చెప్పి ఒక న్యూస్ కూడా అప్డేట్ అవుతుందండి ఇదేండి నెక్స్ట్ ఖత్తర్ ఖత్తర్లోనే ఇంకా ముందు కూడా చెప్పాను ఖత్తర్లోని కత్తర వాళ్ళు కానీ బయట వాళ్ళు కానీ ఎవరైనా కానీ ఫ్యామిలీ వాళ్ళు కానీ ఎవరైనా కానీ ఖత్తర్లో ఒక రెసిడెన్సీ సంబంధించిన డీటెయిల్స్ వాళ్ళు అకౌంట్ ఉంటున్నారు ఏంటి ఫోన్ నెంబరు ఈమెయిల్ అన్నీ చెప్పి ఇవన్నీ కూడా ఖత్తర్కి అప్డేట్ చేయాలి మిత్రా మిత్రాస్ టూ యాప్లో కానీ ఎంఓ ఖత్తర్ ఎంఓలో కానీ అప్డేట్ అండి తప్పనిసరిగా చేయాలి దీనికి సిక్స్ మంత్స్ టైం ఇచ్చారు అది ఎప్పుడు నుంచి అంటే జనవరి ఇరవై ఏడు నుండి జూలై ఇరవై ఆరు వరకు టైం టైం ఇచ్చారండి అంతలోపు మీ రెసిడెన్సీకి మీ మీ యొక్క డీటెయిల్స్ అప్డేట్ చేయకపోతే కనుక పదివేల రియల్ ఫైన్ అండి ఇండియా కూడా డిపోర్ట్ చేసే అవకాశం ఉంది అలాగ రూల్స్ని పాటించడం వల్లని సో ఒక భర్త తన డీటెయిల్స్ అప్డేట్ అప్డేట్ చేస్తూ తన భార్య డీటెయిల్స్ అప్డేట్ చేయలేడు దానికి ఆమె మొబైల్లో యాప్ ఇన్స్టాల్ చేసి వేరే నెంబర్తో ఇన్స్టాల్ చేయాలంటండి ఈ అప్డేట్ చేయాలంట ఈ డీటెయిల్స్ యొక్క ఈ భారీ డీటెయిల్స్ అనమాట అలాగే కొడుకు డీటెయిల్స్ కూడా పద్దెనిమిది సంవత్సరాలు దాటిన కొడుకు కూడా ఈ విధంగానే వేరే నెంబర్తో అది ఈయన రెసిడెన్సీ డీటెయిల్స్ అప్డేట్ చేయాలి తర్వాత అండి ఒక ఈ ఒక విషయం ఏంటంటే ఇది చెన్నై గురించి అండి చెన్నైలో కుర్రాళ్ళు చాలా మంచి తెలివిగా చాలా ఇన్నోవేషన్ చేస్తున్నారు అదేంటంటే మన ఇండియన్ ఆర్మీ దగ్గర రైఫిల్ గన్లు ఉంటాయి కానీ ఆ గన్ను ఇప్పటి వరకు నలభై ఐదు కిలోమీటర్ల దూరంలో ఉన్న వ్యక్తిని షూట్ చేయగలదు అయితే చెన్నైలో ఉన్న ఈ కుర్రాళ్ళు ఇది ఇది కూడా అమెరికా నుంచి ఇంపడైన గన్నే అమెరికా నుంచి కన్నా ఇంత దూరం నుంచి షూట్ చేయగలదు అయితే అదే ఇంత దూరంలో టార్గెట్ని మనం చేదించగలం నలభై ఐదు కిలోమీటర్ల దూరం నుంచి ఉన్న టార్గెట్ని ఛేదించగలం అయితే ఇప్పుడు చెన్నైలో కుర్రోళ్ళు కొత్తగా గన కనిపెట్టాడు అది డెబ్బై ఎనిమిది కిలోమీటర్ల దూరంలో ఉన్న టార్గెట్ కూడా మనం షూట్ చేయగలం అంట విధంగా గ్రేట్ అండి చెన్నై కుర్రోలు చాలా గ్రేటు ఇండియన్ ఆర్మీకి మంచి హెల్ప్ చేశారు వీళ్ళు సో ఇదండి ఫ్రెండ్స్ జాబ్స్ రైడ్ జాబ్స్ రైడ్ మన మిత్రుల కోసం ప్లీజ్ మీ దగ్గర ఉన్న ప్లేస్లో ఏమైనా జాబ్స్ జాబ్ సెంటర్ స్పందించండి ఓకే వీడియో మరి అంత అయిపోతుంది బాయ్ బాయ్ ఓకే బాయ్